पेर रेपल्ली योग प्रकाश एलियास रामु रैत संघं कार्यकर्तने इक्कड मनं प्रस्तुतं जयपुरं ग्रामं दग्गर दिवि ईस्ट सेक्षन् 6-7 कालवलु मरियु जयपुरं कालव मीद उन्नटुवंटि जयपुरं ग्रामं सरिहद्दुल्लो वंतन उंदि अलागे पात वंतन उंडगानै कोत्त वंतन कट्टारु ఈ రెండిటి పానుకునే జయపురం గ్రామం వైపున కాలవలోకి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం గుడి కూడా కట్టారు కాలవలోకి పిల్లర్స్ పోసి ఈ లొకేషన్ లో మనం ప్రస్తుతం ఉన్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దివి ఈస్ట్ సెక్షన్ లో 18 బ్రాంచ్ కాలవలు దివి ఈస్ట్ ఛానల్ కి అలాగే కొన్ని డైరెక్ట్ పైపులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడున్న మనం ఈ జయపురంకి దిగువన ఉన్నటువంటి ఐకట్టు దాదాపు మోర్ దన్ 2/3 ఈస్ట్ సెక్షన్ లో ఉన్నటువంటి మొత్తం ఐకట్టు కంటే 200 కంటే పైభాగం ఇక్కడి నుంచి దిగువన ఉంది ఒక 14 నంబర్ కాలవకే దాదాపు దివి ఈస్ట్ సెక్షన్ ఐకట్టులో దాదాపు 10,000 ఎకరాల దగ్గర దగ్గరగా ఐకట్టు ఉంది తీర గ్రామాలైనటువంటి హంసలదేవి పాలకాయతిప్ప రామకృష్ణాపురం దాని శివారు గ్రామాల ఐకట్టు భూములన్నీ కూడా ఇక్కడికి చాలా దిగువన ఉన్నాయి ఇప్పుడు ఈ కాలవల పంట కాలవల ఆధునీకరణ పేరుతో 3,500 కోట్లకు దైగా ప్రజాధనాన్ని వెచ్చించి కొన్ని మరమ్మతులు చేశారు పంట కాలవకు ప్రతిగట్టు రోడ్ అన్నారు అలాగే అవసరమైన చోట వంతెన నిర్మించారు వంతెన ఉన్న చోట కూడా వంతెన నిర్మించారు అన్ని కాలవల స్ట్రక్చర్స్ ని పైపుల స్ట్రక్చర్స్ ని మార్చారు అలా ఒక 16 నంబర్ కాలవ స్ట్రక్చర్ ని మాత్రం ముట్టుకోకుండా వదిలేశారు దివి ఈస్ట్ సెక్షన్ లో ఉన్న పల్లపు కాలవల్లో 6 నంబర్ కాలవ కూడా ఒక పల్లపు కాలవ అలాగే 5 8 లాంటి మెరక్ కాలవలు కూడా ఉన్నాయి ఈ పల్లపు కాలవను ముట్టుకోకుండా 5 8 మెరక్ కాలవలను మాత్రం స్ట్రక్చర్ ని పైకి లేపి కట్టేశారు అసలు పంట కాలవల్ని ఆధునీకరణ చేసే క్రమంలో ఉన్న పరిస్థితి కంటే మెరుగైనటువంటి సాగునీటి పారుదలను రైతులకు కల్పించడం ముఖ్యంగా తీర గ్రామాలకి ఎవరైతే సాగునీటి కొరత ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి పరిస్థితి కల్పించాలి ఆధునీకరణ అనే పేరుతో వేల కోట్లు ఖర్చు చేసిన దానికి అర్థం ఫలితం అలా ఉండాలి కానీ అలా కాకుండా వ్యతిరేకమైన దిశలో అసలు వ్యాపారం అంటే వ్యాపారాన్ని పాడుపెట్టే దిశలో రైతుల్ని కష్టాల పాలు చేసే దిశలో అంతకు ముందు ఉన్న నీటి సరఫరా కంటే ఇంకా నీటి సరఫరాకి రైతులు ఇబ్బంది పడాల్సిన స్థితిలో ఈ పని జరిగింది ఇప్పుడు మిగతా కాలవల కింద అన్నిటి పంట కాలవల బెడ్ లెవెల్ ని ముఖ్యంగా ఈస్ట్ ఛానల్ మెయిన్ కాలవ బెడ్ లెవెల్ ని ముందు సరిచేసి దాన్ని కరెక్ట్ లెవెల్ కి ఫిక్స్ చేసి తర్వాత బ్రాంచ్ కాలవల యొక్క నిర్మాణానికి జోలికి వెళ్ళాలి బ్రాంచ్ కాలవల యొక్క బెడ్ లెవెల్ ని కరెక్ట్ చేసి ఫీల్డ్ బోదుల జోలికి వెళ్ళాలి ఫీల్డ్ బోదుల యొక్క స్ట్రక్చర్స్ ని మార్చాలి అలా కాకుండా ఆ షూ కంపెనీ వర్క్ తీసుకుని వాటిని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి సబ్ కాంట్రాక్టర్లో ఎవరికి వాళ్ళు ముందు ఒక సరైనటువంటి వరుస క్రమంలో పనిజరగకుండా వాళ్ళు ఇష్టానుసారం చేసి ఇంజనీర్లకు పర్సంటేజీలు వచ్చిందే చాలనుకున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చిందే చాలనుకున్నారు అసలు వ్యవసాయం ఏమైపోతుంది తీర గ్రామాల రైతులు ఏమైపోతున్నారు అనేటువంటి విషయాన్ని అత్యంత ప్రధానమైన సమస్యని విస్మరించారు దాని దుష్ఫలితమే ఇవాళ కింది రైతులు పడేటువంటి వేదన ఆవేదన ఇప్పుడు ఇక్కడ ఈ పాత వంతెన కొత్త వంతెన యొక్క కణాలని పరిశీలించినట్టయితే పాత వంతెన నిర్మాణాన్ని పూర్తిగా కూల్చేసి కడితే అది ఒక రకం పరిస్థితి పాత వంతెనకి ఇంకా లైఫ్ ఉన్నట్టుంది ఉంచారు కొత్త వంతెనకే ఇచ్చినటువంటి కింద కణాలు పాత వంతెన కణాలు ఒకదానికొకటి అడ్డు వచ్చి నీటిపారుదలను ఇక్కడ అడ్డుకుంటున్నాయి దానికి తోడు ఆంజనేయ స్వామి వారి గుడి కింద పోసినటువంటి అనేక పిల్లర్లు ఆ పిల్లర్ల మధ్యలో మట్టి పెరిగిపోయి కాళ్ళ వెడల్పు ఇక్కడ కుదించుకుపోయింది ఈ పరిస్థితి అలా ఉండగా ఆ రెండు పక్కన కూడా ఆ గ్యాప్ ను మనం చాలా పరిశీలనగా చూడొచ్చు అలాగే ఆంజనేయ స్వామి గుడి మూలన ఈ పక్కన ఒకదానికొకటి నీటిని ఎలా అడ్డుకుంటారో క్లియర్గా చూడొచ్చు ఇది జరిగి తర్వాత ఇప్పుడు అధికారంలో ఉండి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మండల నాయకులు పలుమార్లు ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాన్ని చూశారు ఆ పంట కాలవ కొత్త వంతెన దగ్గర నుంచి దాదాపు 300 మీటర్ల పొడుగున మెయిన్ రోడ్డుగా ఆనుకుని పంట కాలవలో భాగాన్ని 3 మీటర్ల దాదాపు వెడల్పును పూర్తి చేసి అక్కడ మరియు మరొక నిర్మాణం జరిగి వారు బస్ షెల్టర్ కట్టుకుని మొక్కలు పెంచుతూ ఉన్నారు గ్రామంలో ఉద్యానవనం పెంచుకోవడానికి బస్ షెల్టర్కు మనం వ్యతిరేకం కాదు ఇది మొత్తం దివి తాలూకాకి కింద ఉన్న అనేక గ్రామాలకి సాగునీటిని తీసుకెళ్లిపోయే కాలువ సాగునీటి ప్రవాహానికి ఎటువంటి అవాంతరాలు అవరోధాలు కల్పించకుండా వారు ఏమైనా చేసుకోవచ్చు దానికి మనం ఏమి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అండ ఉన్న వాళ్ళు కొండనైనా కొట్టగలరు అనేటువంటి సామెతని ప్రత్యక్ష తర్కణ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కాలువను మూసేశారు నేరుగా కాలువకు అడ్డం పెట్టినట్టు లేకుండా ఒక నిర్మాణం పేరుతో ఒక ఆధునీకరణ పేరుతో అవరోధాలని ఒకదాని పక్కన ఒకటి సృష్టించి నీటిని కిందకి తగినంత నీటిని కింద రైతులకు అందకుండా చేయడం అనేది ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడున్నటువంటి నీటిపారుదల యంత్రాంగం ఎక్కడ మొద్దునిద్రపోతా ఉందో మరి ఇంజనీరింగ్ విభాగంలో ఉండవలసినటువంటి కొన్ని కొలతలు కొన్ని రూల్స్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి అవి వాళ్ళు మర్చిపోయారు ఏ ఒత్తిళ్లకు తలొగ్గారో ఇప్పటికైనా సాగునీటి పారుదల విభాగానికి చెందినటువంటి
ఉన్నతాధికారులు ఈ అవకతవకల సరిదిద్ది కిందకి నీళ్లు వెళ్ళేటట్టుగా చూడాలి. అలాగే గౌరవ శాసన సభ్యులు ఒక శాశ్వతమైన పరిష్కార నిమిత్తం కృష్ణా నదికి ప్రకాశం బ్యారేజీ దిగువన ఈ తీర ఈ గ్రామాల యొక్క పాత దీవితాలు గబరదలో ఉన్న అన్ని మండలాలకి తాగునీటి కొరత లేకుండా చేయడానికి రెండు బ్యారేజీలకి తలపెట్టారు. అది ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమాల తాలూకు ఫలితం ఈ రైతులకి దక్కాలో ఏ ప్రజలకు దక్కాలో దక్కకుండా పోతా ఉంది. గౌరవ శాసనసభ్యులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి వహించి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నీటిపారుదల శాఖ విభాగాన్ని పిలిపించి ఈ వెంటనే ఈ అవరోధాలను తొలగింపజేసి కింద రైతులకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని సాగునీరు తీర గ్రామాలకు అందేటట్టుగా చూడాల్సిందే. రైతు సంఘం తరఫున రైతుల తరఫున సవినయంగా కోరుతా ఉన్నాం.